తెలంగాణలో దేవాలయాల అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే జరిగిందన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కుంకుమార్చన సేవలో పాల్గొన్నారు. వేములవాడ రాజన్న ఆలయానికి 100 కోట్లు, బాసర టెంపుల్ కు 50 కోట్లు కేటాయించిన కేసీఆర్ ఇప్పటి వరకు నిధులు విడుదల చేయలేదని పొన్నం మండిపడ్డారు. జ్ఞాన సరస్వతి ఆలయం వ్యాస మహామహర్షి ఉన్నటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక చరిత్ర కలిగినటువంటి దేవాలయం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ దేవాలయం ఒక మహారదశ కలుగుతుంది అనుకుంటే ముఖ్యమంత్రి పర్యటన కానీ దేవాలయ అభివృద్ధి కానీ ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉంది. చిరకాలంగా భవిష్యత్ కాలంలో జ్ఞాపకం ఉండే విధంగా ఒక మెమొరబుల్ డెవలప్మెంట్ చేయాల్సిన వ్యక్తే. దీన్ని పట్టించుకోకపోవడం పొరపాటు. ఇప్పటికైనా ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా, దేవాలయాల్లో మొత్తం భారతదేశం మొత్తంగా 100,000 మంది వచ్చి అక్షరాభ్యాసం చేసుకుని ఈ దేవాలయానికి నీ నిధులు సంవత్సరానికి ఇస్తాను 50 కోట్లు కానీ లేదా మిగతా పరంగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకొని కోరుతాను. ఇప్పటికైనా దేవాలయాల మీద ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసుకోవడానికి ప్రయత్నం చేయమని సందర్భం.